రాష్ట్ర ప్రభుత్వం పంపే బిల్లులను క్లియర్ చేసేందుకు గవర్నర్లకు నిర్ణీత గడువు పెట్టాలంటూ తమిళనాడు అసెంబ్లీ చేసిన తీర్మానానికి మద్దతుగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాజ్యాంగ పదవులు కేంద్ర ప్రభుత్వం చేతిలో పావులుగా మారడం దురదృష్టకరమని ఆయన ట్వీట్ చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి పొలంపల్లి గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ పర్యటించారు. 93 లక్షలతో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రకాశం జిల్లా మల్కాపురానికి సీఎం జగన్ వస్తూ ఉండడంతో జిల్లా అధికారులు హడావిడి చేస్తున్నారు. జిల్లా పరిషత్ పాలుర పాఠశాలలో హెలీప్యాడ్ కోసం చెట్లను తొలగించారు. నీడనిచ్చే చెట్లను నరికివేయడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ అంబర్పేటలో నిర్వహించిన పూలే జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కార్పొరేటర్ల మధ్య వివాదం చెలరేగింది. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తనను పక్కకు నెట్టేసి పూలే విగ్రహానికి పూలమాల వేశారని కార్పొరేటర్ దూసరి లావణ్య ఆమె భర్త శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా బోధనలో మున్సిపల్ చైర్పర్సన్ పద్మ తమ ట్రస్ట్ ద్వారా చలివేంద్రం ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీలో ఎమ్మెల్యే షకీల్ ఫోటో లేదంటూ ఆయన అనుచరులు పద్మ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. కర్నూలు జిల్లా కోస్కి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మారమ్మ గుడి స్థలం కోసం బీసీ ఎస్సీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలకు చెందిన వారు కట్టెలు రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండల కేంద్రంలో ఉన్న చర్చి మైక్ సౌండ్ తగ్గించాలని ఓ కుటుంబం నిరసన చేపట్టింది. పాస్టర్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో సిపిఐ మావోయిస్టు పార్టీ కార్యదర్శి ఆజాద్ పేరుతో లేఖ విడుదల చేశారు. ఆదివాసీ గ్రామాలపై ఏరియల్ బాంబింగ్ సిగ్గుచేటని మావోయిస్టులు ఫైర్ అయ్యారు. మైనింగ్ కోసమే ఆదివాసులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో జ్యోతిబా పూలే 197వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు విహిష్తో పాటు బీఆర్ఎస్ నేతలు వేడుకల్లో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో దుండగులు పట్టపగలే హల్చల్ చేశారు. పాతపేట నేతాజీ రోడ్డు వస్తున్న వ్యక్తిపై ఇద్దరు యువకులు దాడి చేసి నగదు బంగారం లాక్కొని పారిపోయారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయనపాడు ఎస్బీఐ ఏటీఎంలో చోరీ చేసి పారిపోతున్న దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ఎస్బీఐ బ్యాంక్ అధికారి వైవి నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులను ఉపాధ్యాయుడు చితకబాదాడు. తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా జి సిగ్గడం మండలం వలస జెడ్పి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తురక బల్రామ్ సస్పెండ్ అయ్యారు. విద్యార్థులను హెచ్ఎం మానసికంగా వేధించాడని ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేస్తూ డీఓ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం జిల్లా కుత్తి పట్టణంలో ఓ వ్యక్తి మద్యమత్తులో వీరంగం సృష్టించాడు. అటుగా వెళ్తున్న స్కూల్ విద్యార్థులపై దాడి చేశాడు. స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కర్నూలు జిల్లా కోడుమూరులో క్షుద్ర పూజలు కలకలం సృష్టిస్తున్నాయి. కల్లుపెంట వీధిలో క్షుద్ర పూజలు చేసిన ఆడవాళ్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. 5 యువకులు క్షుద్ర పూజలు చేసి సెల్ఫీ తీసుకున్నట్లు సీసీటీవీలో రికార్డు అయ్యాయి.